తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సోమవారం కామారెడ్డి నిజామాబాద్లలో జరిగిన ప్రచార బహిరంగ సభలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ ను తాను నిర్మించానని చంద్రబాబు చెప్తున్నారని, అలా అయితే కులీ కుతుబ్ షా ఎక్కడకు పోవాలని కేసీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు. జెండాలను, పార్టీలను చూసి ఆగం కావద్దని చెప్పారు. ప్రజాస్వామ్యంలో పరిణితి రావాల్సి ఉందని అన్నారు. తిరగబడి తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో కరెంటు కష్టాలు ఉండేవన్నారు. కాంగ్రెస్, టీడీపీ పాలకుల కారణంగా బీడీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని కేసీఆర్ చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో పెద్ద పెద్ద నేతలు ఉన్నా ఒక్కరు కూడా కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని అన్నారు. దేశ చరిత్రలో తొలిసారి బీడీ కార్మికులకు రాష్ట్రంలో నెలకు 1,000 రూపాయల పింఛనిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరో 1,000 రూపాయలు పెంచుతామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అమ్మాయిలు పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 ఇస్తామన్నారు. తమ ప్రభుత్వంలో అభివృద్ధి పథకాలు, పనులు చేపడుతుంటే విపక్షాలకు ఓటేయాల్సిన అవసరం ఏముందని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో విపక్ష నేతలు ఊరికి ఓ లారీ చొప్పున చీప్ లిక్కర్ మద్యాన్ని దించుతున్నారని ఆరోపించారు. ఏపీకి చెందిన కార్యకర్తలు ప్యాకేజీలు పెట్టి ఎమ్మెల్యే అభ్యర్థులను కొనుగోలు చేస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించి మండిపడ్డారు. కామారెడ్డి నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి గంగా గోవర్ధన్ కు మద్దతుగా జరిగిన ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ విపక్ష నేతలకు తెలివి లేదని అన్నారు. ఎడమటం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారో మళ్లీ కందిళ్లు కొనుక్కోవాలని, ఇన్వర్టర్లు కొనుక్కోవాలని చెప్పారు.